హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు వీడియోలో ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ బేబీకి నెక్ లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ ఏంటంటే నెక్ అనేది మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్గా తీసుకోవాలో చూద్దాము ఇక్కడ దీనికోసము బాడీ భాగానికి ఇక్కడ నేను మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను తర్వాత ఇక్కడ చూడండి కింది భాగానికి వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది మూడు మీటర్లు తీసుకున్నాను మీకు కావాలి అంటే రెండున్నర మీటర్లు కూడా తీసుకోవచ్చు కాకపోతే లెవెన్ ఇయర్స్ దాటిన తర్వాత మూడు మీటర్లు తీసుకుంటే మనకి గేర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట అదేవిధంగా పెద్దవాళ్ళకైతే మూడున్నర మీటర్లనే తీసుకోవాలి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మూడు మీటర్లు కూడా తీసుకోవచ్చు పెద్దవాళ్ళకి ఇక లైనింగ్ భాగం చూసినట్లయితే బాడీ భాగానికి మీటర్ క్లాతేనే తీసుకున్నాను కింది భాగానికి లైనింగ్ భాగం అనేది రెండున్నర మీటర్లనే తీసుకున్నాను అంటే లైనింగ్ భాగానికి గేర్ అంత ఎక్కువ అవసరం లేదని చెప్పేసి రెండున్నర మీటర్లనే తీసుకున్నాను ఇప్పుడు బాడీ యొక్క లైనింగ్ భాగాన్ని తీసుకొని ఇప్పుడు ఏంటంటే నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ లైనింగ్ భాగాన్ని తీసుకొని ఫస్ట్ ఇక్కడ నేను డబల్ ఫోల్డ్ అనేది వేసాను ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని మనకి ఇక్కడ బాడీ పార్ట్ అనేది ఎంత కావాలో చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడని విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేశాను ఇలా వేసిన తర్వాత మన బాడీ పార్ట్కి ఎంత క్లాత్ అయితే అవసరమైతుందో చూసుకొని దాని విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలన్నమాట ప్రతి మిగతా భాగం ఉంది కదా ఈ మిగతా భాగాన్ని ఇలా ఇటువైపు నాలుగు మరతలు వేసుకొని ఇటువైపు హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి అంటే ఇలా మీటర్ భాగంలో ఒకవైపు బాడీ భాగాన్ని ఒకవైపు హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఇటువైపు ఇలా నాలుగు మరతలు వేసుకొని మన బాడీ పార్ట్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో చూసుకొని అంత భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను బాడీ పార్ట్ లెంత్ అనేది పదిహేను ఇంచులనే తీసుకుంటున్నాను ఇలా పదిహేను ఇంచులు చూసుకొని మిగతా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను బాడీ పార్ట్ లెంత్ అనేది పదిహేను ఇంచులు తీసుకుంటున్నాను మీకు తక్కువ కావాలి అనుకున్నట్లయితే బాడీ పార్ట్ లెంత్ అనేది పద్నాలుగు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా బాడీ పార్ట్ భాగాన్ని ఈ విధంగా నాలుగు మడతలుగా వేశాను ఇలా నాలుగు మడతలుగా వేసుకొని ఇక్కడ బాడీ పార్ట్ యొక్క లెంత్ అనేది పదిహేను ఇంచులనే తీసుకున్నాను అనమాట ఇలా విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి నెక్ అనమాట బోట్ నెక్ అంటే మనకి టోటల్ షోల్డర్ భాగం ఎంత ఉంటుందో చూసుకొని అందులో సగ భాగానికి మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇక టోటల్ షోల్డర్ భాగం వచ్చేసి పదమూడు ఇంచులు అందులో సగ భాగానికి ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఆర్మహోల్ భాగము ఈ ఆర్మోహోల్ భాగానికి కూడా ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి అంటే దాదాపుగా షోల్డర్ భాగం ఎంత ఉంటుందో ఆర్మోల్ భాగం కూడా అంతే ఉంటుంది ఇలా రెండు వైపులా సరిచూసుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చెస్ట్ యొక్క చుట్టుకొలత ముప్పై రెండు ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకి ఎనిమిది ఇంచులు అనేది వస్తుందన్నమాట ఇలా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత కింద నడుం భాగం దగ్గర చుట్టుకొలత ఇరవై ఎనిమిది ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఏడు ఇంచులు మళ్ళీ ఒక ఇంచు అనేది మనం ఫిల్ట్ భాగానికి అవసరం అవుతుంది కాబట్టి కింద కూడా ఇలా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఒకటిన్నర నుంచి రెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నేను ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులనే తీసుకుంటున్నాను తీసుకుని పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి మనకి నెక్కు వెడల్పు అనేది చూసుకోకుండా ఫస్ట్ షోల్డర్ భాగం ఎంత కావాలో చూసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే నేను షోల్డర్ భాగం అనేది దాదాపుగా రెండు ముప్పా ఇంచులని తీసుకుంటున్నాను అంటే మరి రెండున్నర ఇంచులు తీసుకుంటే కొంచెం తక్కువ అవుతుందని చెప్పేసి రెండు ముప్పావి ఇంచులు తీసుకుంటున్నాను అంటే రెండు ముప్పావి ఇంచులు తీసుకోగా ఈ మిగిలిన భాగం అనేది మనకి నెక్కు వెడల్పు అన్నమాట ఇప్పుడు నెక్కు డీప్ భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ అనేది మూడు ఇంచులనే తీసుకుంటున్నాను ఇలా మూడు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఏంటంటే కొంచెం బోర్డ్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలన్నమాట ఇలా నెక్ డీప్ భాగాన్ని తీసుకున్న తర్వాత దీనికి ఫిల్టర్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మూడున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఫిల్టర్ యొక్క పొడవు భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ యొక్క పొడవు అనేది నేను ఆరు ఇంచులనే తీసుకుంటున్నాను ఇలా ఆరు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఏంటంటే ఇలా ఫిల్టర్ భాగానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచు డౌన్ భాగానికి తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఏంటంటే యార్మహోల్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచు లోపలి భాగానికి తీసుకోవాలి తర్వాత హోల్ భాగం దగ్గర ఒకటిన్నర ఇంచుకి ఒక మార్క్ ఒక ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి తీసుకొని ఇక్కడ చూడండి ఈ షోల్డర్ భాగం దగ్గర ఇక్కడ ఈ సగభాగానికి ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇలా కరువు భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఒక ఇంచు అనేది ఫ్రంట్ డీప్ భాగము ఒకటిన్నర ఇంచు అనేది బ్యాక్ డీప్ భాగం అన్నమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ డీప్ కింద ఇక చిన్న డ్రాప్ అనేది వేస్తున్నాను అయితే డ్రాప్ అనేది ఎంతవరకు కావాలో చూసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే నెక్ డీప్ నుంచి ఇక డ్రాప్ షేప్ అనేది దాదాపుగా రెండు ఇంచులు ఉండే విధంగా చూసుకుంటున్నాను ఇలా రెండు ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత ఇక్కడ వెడల్పు కొడక నేను రెండు ఇంచులనే చూస్తున్నాను ఇలా విధంగా చూసుకొని ఇందులో మనకి డ్రాప్ షేపు లేదా మీకు కావాలంటే రౌండ్ షేపు మీకు ఏ షేపు కావాలి అనుకుంటున్నారో ఆ షేప్ అనేది డ్రానే చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే రెండు కలిపి మనకి నెక్కు డీప్ అనేది ఐదు ఇంచులు అనేది వచ్చిందనమాట ఇలా ఈ విధంగా మనము నెక్ డీప్ అనేది డ్రానే చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే డ్రాప్ షేప్ అని కటింగ్ అనేది చేయట్లేదు తర్వాత చేస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి పైదొచ్చేసి ఫ్రంట్ భాగము ఈ లోపల వచ్చేసి బ్యాక్ భాగం అన్నమాట ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగానికి ఫ్రంట్ ఆర్మ్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే నేను డ్రాప్ షేప్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాను అంటే ఫ్రంట్ భాగాన్ని ఇలా విడిగా తీసుకొని ఇప్పుడు డ్రాప్ షేప్ని కటింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా కటింగ్ అని చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాకు భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ బ్యాకు పార్ట్ భాగాన్ని కూడా డ్రాప్ షేప్ అనేది తీసుకుంటున్నాను అది డ్రాప్ షేప్ అనేది ఎంతవరకు తీసుకుంటున్నానంటే దాదాపుగా నాలుగున్నర ఇంచుల వరకు తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే చిన్నపాపే కాబట్టి తక్కువగా తీసుకుంటున్నాను అనమాట నాలుగున్నర ఇంచులు అనేది ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కింద కప్పు భాగం అనేది ఐదు ఇంచుల వరకు చూసుకొని మీరు మిగతా భాగాన్ని డ్రాప్ షేప్ కింద తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే పై భాగాన్ని ఒకటిన్నర ఇంచు వరకు మార్కింగ్ అనేది పెట్టాను పెట్టేసుకొని ఇక్కడ క్లోజ్ భాగం అనేది ఉంచాను అనమాట కాబట్టి ఇక్కడ కొంచెం డౌన్ చేశాను కాబట్టి ఇక్కడ కింద కూడా ఇలా డౌన్ అనేది చేస్తున్నాను చూడండి ఇక్కడ కింద మార్కింగ్ అనేది ఇక్కడ నుంచి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను అనమాట అంటే పైన ఒకటిన్నర ఇంచ్ అనేది కొంచెం క్లోజ్ భాగంగా చూస్తున్నాను చూసుకుని వెడల్పు అనేది రెండున్నర ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే మనం ఏ షేప్ కావాలి అనుకుంటున్నామో ఆ షేప్ని ఇలా డ్రానే చేసుకోవాలన్నమాట ఇలా ఇక్కడ నుంచి మార్కింగ్ అని పెట్టుకోవాలి పైభాగం వచ్చేసి క్లోజ్ భాగం అనమాట ఒకటిన్నర ఇంచ్ అనేది తర్వాత ఇక్కడ ఫిల్టు భాగానికి ఇలా క్లోజ్గా ఉన్న నుంచి మూడున్నర ఇంచ్లకి మార్కింగ్ పెట్టుకొని ఫిల్టు పొడవు అనేది ఆరు ఇంచులని తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన షేప్ బాగానే కటింగ్ అనేది చేసుకోవాలి మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనే చేయండి మీరు ఇలా లైక్ అనే చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా ఈ విధంగా కటింగ్ అనే చేసుకోవాలి ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ బాగానే కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా బాడీ పార్ట్ కట్ చేయగా ఈ మిగిలిన క్లాత్ భాగాన్ని ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇలా నాలుగు మడతలుగా వేసుకొని ఇక్కడ ఏంటంటే నేను ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ ఎల్బో హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి పది ఇంచులు ఇలా పది ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పది ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్ బాగా విధంగా నాలుగు మడతలుగా వేసాము తర్వాత ఇక్కడ ఏంటంటే హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి పది ఇంచులు అనమాట ఇలా ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఇలా ఏడు ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి ఈ కింద రెండు ఇంచులు ఉంది కదా ఇది ఏంటంటే ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇక్కడ ఒక్క పావు ఇంచు అనేది కొంచెం ఎక్స్ట్రా మనకి పడుతుంది జాయింట్ అనేది తర్వాత ఇక్కడ ఏంటంటే కరువు భాగం అనికే నేను రెండున్నర ఇంచులని తీసుకుంటున్నాను ఇలా రెండున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి నాలుగు ఇంచులు తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి రెండు ఇంచులు ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే దాదాపుగా ఒక ఇంచు వరకు స్ట్రైట్గా వచ్చేసి ఇలా కరువు భాగం అని తీసుకోవాలి ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు అనేది స్ట్రైట్గా ఉండాలన్నమాట తర్వాత ఇలా వర్జనల్ కొలతకి వర్జినల్ కొలత ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ ఆర్మోల్ డీప్ భాగం అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి తీసుకొని దీని విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఈ బూటాప్ ప్రింట్ ఉంది కదా ఇది కరెక్ట్గా సరిచూసుకోవాలన్నమాట ఇలా సరిచూసుకొని ఇక్కడ ఏంటంటే కింది భాగాన బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగాన్ని దీని యొక్క పై భాగాన బ్యాకు భాగాన్ని తర్వాత దీని యొక్క పై భాగాన హ్యాండ్స్ భాగాన్ని వేసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా నాలుగు మడతలు వేసుకొని బాడీ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేయకూడదు ఎందుకంటే ఇక్కడ బూటా ప్రింట్ అనేది ఉంది కాబట్టి ఒకవైపు కరెక్ట్గా ఒకవైపు రివర్స్గా వస్తుంది అనమాట బూటా ప్రింట్ అనేది కాబట్టి ఇలా విడివిడిగా వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ దీని ఒక చుట్టూ మార్కింగ్ పెట్టుకొని దీని చుట్టూ కటింగ్ అనేది చేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ ఏంటంటే నేను నెక్కు డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేయట్లేదు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ భాగాన్ని కూడా కటింగ్ అనే చేసుకోవాలి ఈ విధంగా బాడీ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది పార్ట్ మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి ఇది వచ్చేసి కింది పార్ట్ మెయిన్ క్లాత్ భాగము ఇది వచ్చేసి ఇక్కడ నేను మూడు మీటర్లనే తీసుకున్నాను ఇలా మూడు మీటర్ల క్లాత్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి దీన్ని ఓపెన్ చేసినాక చూసినట్లయితే ఇక్కడ మనకి బార్డర్ అనేది రెండు రకాలుగా ఉందన్నమాట ఇక్కడ చూడండి కిందనేమో మనకి పెద్ద బార్డర్ వచ్చింది తర్వాత పై భాగానేమో మనకి చిన్న బార్డర్ వచ్చిందనమాట మనకి పై భాగాన ఉండే బార్డర్ అనేది అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే కింది పార్టీ యొక్క లెంత్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ కింది పార్టీ యొక్క లెంత్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఇక్కడ చూడండి ఇలా కింది వైపు నుంచి చూసుకోవాలి ఇక్కడ కింది పార్టీ యొక్క లెంత్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఇలా ముప్పై ఆరు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ముప్పై ఆరు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి ఏంటంటే స్ట్రెయిట్ కట్ అనమాట అంటే కుచ్చులు పెట్టుకోవడం కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం పెరిగే పాప కాబట్టి ఇక్కడ నేను కంటే ఫిల్ట్ అనేది వేద్దాం అనుకుంటున్నాను ఇలా ఫిల్ట్ భాగానికి మనం ఎక్స్ట్రా ఒక ఐదు ఇంచులనే తీసుకోవాలి ఇక్కడ నుంచి ఐదు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట అంటే ఇక్కడ ఇది ఏంటంటే స్ట్రైట్ కట్ కాబట్టి ఫిల్ట్ భాగానికి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాను ఒకవేళ క్రాస్ క్లాత్ అయితే కనుక మనం ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోరాదనమాట ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా ఐదు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పై భాగంగా కొంచెం క్లాత్ అనేది మిగిలింది కదా ఆ కొంచెం క్లాత్ అనేది హ్యాండ్ భాగానికి ప్రిల్స్ వేయడానికి యూజ్ అనేది చేయాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ మార్కింగ్ అని పెట్టాను ఇక్కడ నుంచి మనకి యాక్చువల్ ఎంత ఎంత అంటే ముప్పై ఆరు ఇంచులు అనమాట ఈ పై భాగాన ఫిల్ట్ భాగానికి ఐదు ఇంచులు ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ చూడండి పై భాగాన్ని ఉంది కదా ఇది మనకి గోల్డ్ బార్డర్ అనేది అవసరం లేదు ఈ కింది రెడ్ కలర్ ఉంది కదా ఇది హ్యాండ్ భాగానికి ప్రిల్స్ వేయడానికి యూజ్ అనేది అవుతుంది ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి ఇక నేను లైనింగ్ వచ్చేసి క్రేప్ క్లాత్ తీసుకున్నాను ఇదేంటంటే నేను రెండున్నర మీటర్లు తీసుకున్నాను ఇక్కడ దీని యొక్క లెంత్ వచ్చేసి మెయిన్ క్లాత్ కంటే రెండు ఇంచులు తక్కువగా అంటే ముప్పై నాలుగు ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసిన భాగాలను ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగము ఇది బాడీ పార్ట్ యొక్క బ్యాక్ భాగము ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు తర్వాత ఇది వచ్చేసి కింది పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ భాగము ఇది వచ్చేసి లైనింగ్ భాగము ఇలా ఎంతో ఈజీగా బోట్ నెక్ లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి స్టిచ్చింగ్ అనే చూద్దాం ముందుగా ఫ్రంట్ బాడీ పార్ట్ని తీసుకోవాలి తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకొని నెక్కు చుట్టూ సైడ్ భాగాలకి రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి ఫస్ట్ నెక్కు చుట్టూ తర్వాత సైడు భాగాలకి రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి అయితే మనం రఫ్గా వేసే కుట్టు అనేది లైనింగ్ భాగం యొక్క చివరి భాగాన వచ్చే విధంగా చూసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా రఫ్గా కుట్టని వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న ఈ నెక్కు భాగాన్ని తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఈ సైడ్ భాగాలకు ఉన్న ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ నెక్ చుట్టూ భాగానికి పైపిన్ అనేది వేసుకోవాలన్నమాట అయితే ఈ పైపిన్ అనేది ఏ విధంగా వేసుకోవాలంటే ఫస్ట్ ఇలా డ్రాప్ షేప్కు వేసుకొని ఆ తర్వాత నెక్కు భాగానికి పైపిన్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి పైప్ అనేది వేసుకోవడానికి ఇలా క్రాస్ క్లాతుల్ని ఒకదానికొకటి జాయింట్ చేసి ఇలా చివరి భాగాన పట్టి అనేది పెట్టుకోవాలి ఇలా విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఇలా డ్రాప్ చుట్టూ ఫస్ట్ పైపిన్ అనేది వేసుకోవాలన్నమాట ఎందుకంటే మొత్తం కలిపి వేసుకుంటే ఇక్కడ మనకి కార్నర్ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఫస్ట్ డ్రాప్ షేప్కి వేసుకొని తర్వాత నెక్కు భాగానికి పైపిన్ అనేది వేసుకోవాలి ఇక్కడ కుట్టు అనేది కరెక్ట్గా ఒకే ఖర్చు లెవెల్లో వచ్చే విధంగా చూసుకోవాలి ఎందుకంటే ఇలా ఒకే ఖర్చు లెవెల్లో వేసుకోవడం వల్ల మనకి పైపిన్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనం పైపిన్ అనేది ఎంత సన్నగా ఫోల్డ్ చేయడానికి వీలైతుందో చూసుకొని అంత సన్నగా ఫోల్డ్ చేసి పైపిన్ అనేది వేసుకోవాలి ఇక్కడ పైపిన్ అనేది సన్నగా రావాలి అంటే భాగం అనేది ఒకే లెవెల్లో ఉండాలి తర్వాత సన్నగా ఉండాలన్నమాట అలా ఉండడం వల్ల మనకి పైపిన్ అనేది చాలా సన్నగా వస్తుంది మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే వైపు ఉందిగా నెక్కు భాగము ఇప్పుడు ఈ నెక్కు భాగానికి పైపిన్ అనేది వేసుకోవాలి ఇలా కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఫోల్డ్ చేయడానికి వీలుగా ఇలా చేసిన తర్వాత మళ్ళీ సన్నగా ఫోల్డ్ చేసుకొని పైపిన్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి చివరి భాగం అనేది కొంచెం ఎక్కువగా పెట్టాను కదా దాన్ని ఏం చేయాలంటే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా ఎక్స్ట్రా భాగాన్ని ఇలా లోపల వైపుకి విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరి భాగాన కొంచెం రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడడానికి ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఉంటుంది లోపల వైపు ఇలా ఈ విధంగా పైపిన్ అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి పైపిన్ అనేది ఈ విధంగా కనబడుతుంది తర్వాత ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ ఇలా ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ ఫిల్ట్ యొక్క పొడవు అనేది నేను ఆరు ఇంచులు పెట్టాను అనమాట ఇలా ఆరు ఇంచుల పొడవు భాగానికి ఫిల్ట్ భాగం అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి ఇలా రెండో వైపులా ఫిల్ట్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది ఇలా ఫ్రంట్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఏంటంటే సీదా భాగం అనేది పై వైపున ఉందనమాట ఇక్కడ ఏంటంటే ఈ డ్రాప్ షేప్ ఉంది కదా దీని ఏంటంటే సీదాకు సీద వైపు కుట్టి తిప్పుకోవాలన్నమాట లోపల వైపుకి మీకు కావాలి అంటే ఈ డ్రాప్ చుట్టూ పైపిన్ అనేది వేసుకోవచ్చు లేదా క్రాస్ ముక్కల్ని పై ప్యాచ్ లాగా కూడా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా డ్రాప్ చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి ఇలా విధంగా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మధ్యలో భాగాన్ని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట అంటే చుట్టూ కట్ చేయడానికి వీలుగా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు చుట్టూ ఈ డ్రాప్ షేప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ అయి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ భాగాన్ని లోపల వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని లైనింగ్ భాగాన్ని తర్వాత ఈ క్లాత్ భాగాన్ని కరెక్ట్గా అంటే డ్రాప్ షేప్ భాగం దగ్గర కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకొని డ్రాప్ చుట్టూ ఈ పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఎడ్జ్ భాగాన కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే డ్రాప్ షేప్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నెక్కు చుట్టూ సైడ్ భాగాలకి రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ భాగాన్ని వేసుకోవాలి నెక్కు చుట్టూ పైపిన్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి నెక్కు చుట్టూ పైపిన్ అనేది వేశాను ఇక్కడ చూడండి పైపిన్ యొక్క చివరి భాగాన హెమ్మింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా హెమ్మింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకి ఈ పైపిన్ అనేది చాలా నీట్గా కనబడుతుంది తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ డ్రాప్ షూట్ అనేది కొంచెం ఏంటంటే సింపుల్గా ఉందని చెప్పేసి ఇక్కడ క్రాస్ ముక్క ఉంటుంది కదా క్రాస్ ముక్కని ఇలా కుట్టి సీదాకి తిప్పాను అన్నమాట అంటే మన డోరీ భాగం కుట్టుకుంటాం కదా సేమ్ ఆ విధంగా అనమాట ఇలా కుట్టుకున్న తర్వాత ఈ డ్రాప్ చుట్టు ఇక్కడ ఏంటంటే పైపిన్ మాదిరిగా ఇలా కింది వైపు పెట్టాను ఇక్కడ చూడండి ఇలా మనకి పైపిన్ కనిపిస్తుంది కదా ఆ మాదిరిగా ఈ క్రాస్ ముక్కని కింది బాగానే పెట్టాను అనమాట ఇలా పెట్టి పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే డ్రాప్ షేప్ అనేది కొంచెం సింపుల్గా కనబడుతుందని చెప్పేసి ఈ విధంగా చేశాను మీకు కావాలంటే డైరెక్ట్ పైపుని వేసుకోవచ్చు లేదా ఈ క్రాస్ ముక్కని పై ప్యాచ్ లాగా కూడా వేసుకోవచ్చు మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదే విధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా చివరి భాగాన రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ భాగాలు ఉన్నాయి కదా ఈ ఎడ్జ్ భాగాన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకేంటంటే ఈ నెక్కువ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ భాగానికి ఇలా ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి సీ మనం ఫ్రంట్ భాగానికి ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా బ్యాక్ భాగాన్ని కూడా ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ భాగాన్ని తీసుకొని రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే డబుల్ కుట్ అనేది వేసుకోవాలి మీకు ఇక్కడ చూపించడం లేదు ఇలా షోల్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వీటి యొక్క షోల్డర్ భాగానికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ భాగాలను తీసుకుందాము ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ భాగము ఇది వచ్చేసి లైనింగ్ భాగము ఇప్పుడు మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది పైవైపున ఉండే విధంగా చూసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే హ్యాండ్ భాగం చివర ప్రిల్స్ అనే పెడతా చెప్పాను కదా అయితే ప్రిల్స్ అనేవి ఏ విధంగా పెట్టాలో చూద్దాము ఇక్కడ బాటం పార్ట్ లెంత్ కట్ చేయగా మనకి ఇంత క్లాత్ అనేది మిగిలిందన్నమాట అయితే మీకు కట్ చేసేటప్పుడు చెప్పాను కదా ఈ భాగంలో ప్రిల్స్ అనే పెడతా అని చెప్పేసి అయితే ఈ భాగాన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఏంటంటే మనకి దాదాపుగా ఇంచుల వెడల్పు అనేది ఉందన్నమాట ఇప్పుడు ఈ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత దీని విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ చివరి భాగాన రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి ఇలా రఫ్గా కుట్టని వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా దగ్గర దగ్గరగా కుర్చులనే పెట్టుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా అయితే కుచ్చులు అనేవి అన్నీ ఒకే లెవెల్లో వచ్చే విధంగా చూసుకోవాలి అంటే దగ్గర దగ్గరగా వస్తే అన్ని దగ్గర దగ్గరగా లేదా దూరం దూరంగా వస్తే అన్ని దూరం దూరంగా అనమాట అంటే ఒకే లెవెల్లో ప్రిల్స్ అనేవి రావాలి ఈ విధంగా ప్రిల్స్ అనే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ బాగాన్ని తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉందో చూసుకొని అక్కడ నుంచి ప్రిల్స్ అనే వేసుకోవాలన్నమాట దీని యొక్క డైరెక్షన్ అనేది ప్రిల్స్ యొక్క డైరెక్షన్ అనేది ఇటు లోపల వైపుకు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ రావాలి ఇలా ఈ విధంగా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఇక్కడ మన హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉందో చూసుకొని అంతవరకు ప్రిల్స్ అనే పెట్టుకున్నాం కదా ఇలా విధంగా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే హ్యాండ్ భాగాన్ని సీదాకి సీదా వైపు పెట్టి కుట్టి తిప్పుతున్నాము దీని యొక్క మధ్య భాగంలో ప్రిల్స్ అనే పెడుతున్నాము ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లైనింగ్ భాగాన్ని ఇలా జరుపుకొని ఈ లైనింగ్ భాగం యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి అంటే ఈ లైనింగ్ భాగం యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేయడం వల్ల మనకి హ్యాండ్ భాగం అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు దీని విధంగా సీదా వైపు తిప్పుకొని ఇప్పుడు దీని యొక్క పై భాగాన మరొక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఎడ్జ్ భాగాన కుట్టు వచ్చే విధంగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకి హ్యాండ్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది ఇప్పుడు దీని చుట్టూ ఇలా రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ భాగాన్ని కూడా వేసుకోవాలి ఇక నేను ఆల్రెడీ రెండో హ్యాండ్ భాగాన్ని వేశాను ఇలా వేసుకున్న తర్వాత రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని దీని యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే కొంచెం ఏర్పడే విధంగా ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి హ్యాండ్ భాగాన్ని షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేయడం వల్ల మనకి రెండు వైపుల హ్యాండ్ భాగం అనేది ఈక్వల్గా వస్తుంది అదే ఒక చివరి నుంచి జాయింట్ అనేది చేయడం వల్ల రెండింటి యొక్క సెంటర్ పార్ట్స్ అనేవి కరెక్ట్గా కలవవు కాబట్టి సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా చూడండి ఇలా సెంటర్ భాగం జాయింట్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకొని ఇలా డబల్ కుట్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి కుట్టుకొని ఇలా రెండో వైపు తిప్పుకొని డబల్ కుట్టు అనేది వేసుకోవాలి ఇది ఎక్కడి వరకు వేసుకోవాలంటే షోల్డర్ యొక్క సెంటర్ భాగం వరకు వేసుకోవాలి కొంచెం ప్రాక్టీస్ కనుక లేకపోయినట్లయితే ఈ షోల్డర్ భాగం దగ్గర ముడతనేది వస్తుందనమాట ఇక్కడ మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బాటం పార్ట్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి కింది పార్ట్ మెయిన్ క్లాత్ భాగము అయితే మెయిన్ క్లాత్ భాగానికి మనం పట్టి భాగం పెడదాం అనుకున్నాం కదా అయితే ఈ పట్టి భాగం అనేది ఎక్కడ పెట్టాలో చూసుకోవాలి ఇక్కడ చూడండి మీకు కావాలంటే బార్డర్ పై భాగాన్ని పెట్టుకోవచ్చు లేదా మిడిల్ భాగాన కూడా పట్టి భాగాన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఏంటంటే బార్డర్ యొక్క పై భాగాన పట్టి అని పెడుతున్నాను ఎందుకంటే లోపల వైపుకు ఉండడం వల్ల మనకి ఏంటంటే పట్టి పెట్టినట్టు ఏర్పడదనమాట ఇక్కడ పెట్టేది ఇన్విజిబుల్ పట్టి ఇక్కడ చూడడానికి మనం పట్టి భాగాన్ని ఏ విధంగా పెట్టాలో చూద్దాము ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఉల్టా భాగానే తీసుకోవాలి ఉల్టా భాగాన్ని తీసుకొని ఈ బార్డర్ యొక్క పై భాగం నుంచి మార్కింగ్ అని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే పట్టి యొక్క వెడల్పు అనేది దాదాపుగా నాలుగు లేదా ఐదు ఇంచులని తీసుకోవాలి అంటే దీన్ని డబల్ ఫోల్డ్ వేసుకుంటే రెండు లేదా రెండున్నర ఇంచులు అనేది దీని విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ భాగాన మనం ఏం చేయాలంటే డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి కుట్ట ఏంటంటే కొంచెం కొంత భాగం వదిలేసుకొని ఇక్కడ నుంచి కుట్ట అనేది వేసుకోవాలి అయితే మీకు ప్రాక్టీస్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా కుట్టుకోవచ్చు ఒకవేళ మీకు ప్రాక్టీస్ కనుక లేకపోయినట్లయితే కొంచెం ఏంటంటే అక్కడక్కడ పెన్స్ పెట్టుకొని కూడా ఈ విధంగా కుట్టుకోవాలి ఒకవేళ మీరు ఫస్ట్ టైం పట్టీ భాగంగా పెడుతున్నట్లయితే అయితే పట్టి అనేది ఏ విధంగా పెట్టాలో నేను ఆల్రెడీ ఒక వీడియోనే చేశాను చూడండి పైన ఐ బటన్లో ఇస్తాను ఏంటంటే ప్రాక్టీస్ కనుక లేకపోయినట్లయితే ఈ పట్టీ భాగం అనేది ఈక్వల్గా రాదనమాట అంటే ఎక్కువ తక్కువ వస్తుంది మధ్య మధ్యలో ముడతలు అనేది వస్తుంది ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్గా పెట్టండి ప్రాక్టీస్ కనుక లేకపోయినట్లయితే ఇలా అక్కడక్కడ పిన్స్ అనే పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా చివరి భాగాన కూడా కొంత క్లాత్ భాగాన్ని వేసుకొని ఇలా ఇక్కడ గ్యాప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా పట్టీ భాగం పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ పట్టి భాగం ఉంది కదా దీని విధంగా లోపల వైపు కనుక్కోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి పట్టి భాగము దీని విధంగా లోపల వైపు కనుక్కోవాలన్నమాట ఇలా పట్టి భాగం పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ చూడండి బార్డర్ భాగం దగ్గర మనకు పట్టి పెట్టినట్టు అనిపించట్లేదు అనమాట అంటే విజుల్ పట్టి అనమాట అంటే లోపల వైపు పట్టి ఇలా ఈ విధంగా పట్టి భాగం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కుర్చులు అనేవి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము దానికంటే ముందుగా ఈ బాడీ పార్ట్ భాగాన్ని నాలుగు మడతలుగా వేసుకోవాలి వేసుకొని సైడ్ భాగానికి కొంచెం షేప్ వచ్చే విధంగా ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచు పై భాగానికి ఇలా హాఫ్ ఇంచ్ పైభాగానికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ చేసిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్కి ఒక సైడ్ భాగాన ఇలా చివరి కుట్ట అనేది వేసుకోవాలి ఇలా చివరి భాగాన కుట్ట అనేది ఎందుకు వేసుకోవాలో మీకు తర్వాత చెప్తాను ఇలా ఒక చివరి భాగాన కుట్ట అనేది వేసుకోవాలి ఇలా ఒక చివరి భాగాన కుట్టని వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దీన్ని సీదా వైపు తిప్పి చూపిస్తాను ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పుకోవాలి ఇలా సీద తిప్పుకొని ఇక్కడ చూడండి ఒకవైపు క్లోజ్ భాగం ఉంది ఒకవైపు ఏమో ఓపెన్ భాగం ఉంది అనమాట ఇలా విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు దీన్ని నాలుగు మరతలుగా వేసుకొని ఇప్పుడు వీటి యొక్క సెంటర్ పాయింట్స్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు కిందపాటు భాగాన్ని కూడా తీసుకోవాలి దీన్ని కూడా ఇలా నాలుగు మరతలుగా వేసుకొని వీటి యొక్క సెంటర్ పాయింట్స్ని కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా సెంటర్ పాయింట్స్ మార్కింగ్ పెట్టుకొని రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసేటట్టుగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి అయితే ప్రిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఏ విధంగా పెట్టుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ కొంతవరకు ప్లెయిన్గా కుట్టాలి కుట్టి తర్వాత ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసేటట్టుగా ప్రిల్స్ అనే పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే ప్రిల్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అంటే ఒక సైడ్ పెట్టుకునేటివి ఆపోజిట్ తర్వాత బాక్స్ ప్లేట్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే నేను ఒకే డైరెక్షన్లో ఉండే ప్లేట్స్ అనేవి పెడుతున్నాను మీకు ప్రాక్టీస్ ఉంటే కనుక డైరెక్ట్ చేతితో పెట్టుకోవచ్చు లేదా చిన్నపాటి స్క్రూడ్రైవర్ను ఉపయోగించి కూడా కూర్చుల్లోనే పెట్టుకోవచ్చు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా ఈ విధంగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఒక సెంటర్ పాయింట్ కరెక్ట్గా కలిసిందనమాట అంటే ఇలా ఏంటంటే సెంటర్ పాయింట్స్ కలిసేటట్టుగా ఇలా మొత్తం ప్రిల్స్ అనే పెట్టుకోవాలి ఇక్కడ చూడండి విధంగా ప్రిల్స్ అనే పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికి లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇటువైపు మనము వేసుకున్నాం కదా ప్రిల్స్ ఇప్పుడు రెండో వైపున అంటే లైనింగ్ భాగం వైపునమాట ఇక్కడ చూడండి ఈ బాడీ పార్ట్ యొక్క లైనింగ్ భాగం ఉంది కదా ఇటువైపున లైనింగ్ భాగాన్ని జాయింట్ అనే చేసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే బాటిపాటు భాగాన్ని మధ్య భాగంలో పెట్టుకొని రెండు వైపులా ప్రిల్స్ అనే పెట్టుకోవాలన్నమాట అంటే ఈ విధంగా ప్రిల్స్ అనే పెట్టుకోవడం వల్ల మనకి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇలా ఈ విధంగా లైనింగ్ భాగానికి ప్రిల్స్ అనే పెట్టుకోవాలి ఇది అంత కరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు మనం మామూలుగా పెట్టుకున్న కూడా సరిపోతుంది లైనింగ్ భాగం అనేది ఇలా కరెక్ట్గా సరిపోయే విధంగా ప్రిల్స్ అనే పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా ప్రిల్స్ అనే పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది వచ్చేసి సీదా భాగం వైపు ఇది వచ్చేసి ఉల్టా భాగం వైపు అంటే ఇక్కడ ఏంటంటే మనకి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇలా ప్రిల్స్ అనేవి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని సైడ్ భాగాన్ని జాయింట్ అయినా చేసుకోవాలి ఇలా బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ చేసుకునే ముందు ఈ కింది భాగాన్ని జాయింట్ అయినా చేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ భాగాన్ని తర్వాత లైనింగ్ భాగాన్ని విడివిడిగా జాయింట్ అయినా చేసుకోవాలి అంటే ఇలా విడివిడిగా జాయింట్ అయినా చేసుకోవడం వల్ల మనకి ఏ లేయర్కి ఆ లేయర్ అనేది విడివిడిగా వస్తుంది ముందుగా ఈ మెయిన్ క్లాత్ భాగాన్ని జాయింట్ అయినా చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం ఫిల్టర్ భాగాన్ని పెట్టాం కదా ఈ ఫిల్టర్ భాగం దగ్గర కొంత క్లాత్ భాగాన్ని వదిలివేసి ఫిల్టర్ని పెట్టాం కదా ఇప్పుడు ఆ క్లాత్ భాగాన్ని ఇలా సరి చేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి దీనికి ఖచ్చితంగా డబుల్ కుట్ట అనేది వేసుకోవాలి ఇక మీకు డబల్ కుట్ట అనేది చూపించడం లేదు ఇలా డబుల్ కుట్టని వేసుకున్న తర్వాత మనం కొంచెం గ్యాప్ అనేది ఇచ్చాం కదా రెండో వైపులా ఇప్పుడు ఆ గ్యాప్ భాగాన్ని కుట్టుకోవాలి ఇలా కరెక్ట్గా సరి చేసుకొని ఇచ్చిన గ్యాప్ భాగాన్ని కుట్టుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా జాయింట్ అనేది చేసుకుంటే ఫ్యూచర్లో కొంచెం హైట్ అనేది పెరిగినప్పుడు ఫిల్ట్ భాగాన్ని విప్పుకుంటే మనకి సైడ్ జాయింట్ అనేది అడ్డొస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవడం వల్ల మనం డైరెక్ట్గా ఫిల్ట్ భాగాన్ని విప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ లైనింగ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ భాగాన్ని లైనింగ్ బాగానే విడివిడిగా జాయింట్ అయినా చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అయినా చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఇక్కడ ఈ నడుం భాగం దగ్గరికి వచ్చాక ఈ పై కుట్టని ఈ కింది కుట్లలో కలుపుకోవాలి ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలన్నమాట ఇలా కుట్టేటప్పుడు ఈ ఆర్మూల్ భాగం దగ్గర ఈ కచ్చు భాగాలు ఉన్నాయి కదా ఇవి పై వైపుకి ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత ఈ నడుం భాగం దగ్గరికి వచ్చాక ఈ కింద ఉన్న ఈ మెయిన్ క్లాత్ భాగాన్ని లైనింగ్ భాగాన్ని సరి చేసుకోవాలి ఇలా సరి చేసుకొని ఈ పైకుట్టు భాగాన్ని కింది కుట్లలో కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ అయినా చేసుకోవాలి ఇక్కడ చూడడానికి ఇక్కడ రెండో వైపున చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఈ రెండో వైపున ఫస్ట్ ఏం చేస్తాం చివరి భాగన కుట్ట అనేది వేస్తాను కదా ఇక్కడ అనేది ఎందుకు వేసాను చెప్తాను ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా ఖచ్చు భాగం వరకు కుట్టుకొని కింద ప్లీట్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఒకవేళ ఫ్యూచర్లో మనం కుట్లను విప్పుకోవాలనుకోండి మనకి బాడీ పార్ట్కి ఖర్చు భాగం ఉంటుంది కానీ ఈ కుచ్చుల భాగానికి ప్లేట్స్ ప్లీట్స్ భాగానికి మాత్రం ఖర్చు భాగం అనేది ఉండదు ఇక్కడ ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఒకవేళ ఫ్యూచర్లో మనం ఇక్కడ ఏంటంటే లూజ్ కనుక చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి కింద కుచ్చుల భాగానికి కూడా మనకి ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది ఇలా ఇక్కడ చూడండి ఒకళ్ళు కుట్టు విప్పాలి అనుకున్నాం అనుకోండి ఇలా విప్తాడు కింద క్లాత్ కూడా ఉంటుంది అది మనం డైరెక్ట్ ఖర్చు భాగం వరకు కుట్టుకొని కింద కుచ్చులు కనుక పెట్టుకున్నట్లయితే మనకి కింద కుచ్చుల భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు మనం ఒరిజినల్ కొలత ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఇక్కడ చూడండి యార్మహల్ భాగం దగ్గర ఈ కచ్చు భాగం అనేది పై వైపున ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత ఈ నడు భాగం దగ్గరికి వచ్చాక ఈ పై కుట్టు భాగాన్ని కింది కుట్లలో కలుపుకోవాలి ఇలా పూర్తిగా డ్రెస్ అనేది కుట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకు సీదా వైపు తిప్పి చూపిస్తాను పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ డ్రాప్ షేప్ ఉంది కదా ఇక్కడ ఈ చివరి భాగాన ఏంటంటే ఒకవైపున ఒక ఒకవైపున చిన్న డోరీ భాగం అనేది పెట్టుకోవాలి తర్వాత ఈ బ్యాక్ భాగాన ఒకవేళ మీకు హెడ్ పట్టదు అని అనుమానం ఉంటే గనక ఈ భాగాన కట్ చేసుకొని మీరు ఉక్సు కాజాని వేసుకోవచ్చు లేదా బటన్ డోరీ కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇలా హ్యాండ్స్ భాగానికి ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇలా ఎంతో ఈజీగా నెక్ లాంగ్ ఫ్రాక్ని కట్ చేసి కుట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి